గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కాసేపట్లో ఆన్లైన్లో ఉంటా, కొన్ని విషయాలపైన మీతోటి మాట్లాడదామని లైవ్లోకి వచ్చిన. సీ దాట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పబోతున్నా. అదేంటిదంటే, ఒక ఉదాహరణకు ఒక రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాడు అనుకోండి. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓకే, ఫస్ట్ ఈ హాయిల్ అన్నీ చెప్పేసినాక నేను ఆ స్టోరీలోకి ఎంటర్ అయిదాం. ఓకే, మదన్. మదన్ అయినా లేకుంటే అది వేరే పేరు ఏమన్నా, పి మదన్ కావచ్చు. హాయ్ హాయ్ బ్రదర్ మహేంద్ర. హాయ్ సార్. హాయ్ బ్రదర్. సో మీకు ఒక చిన్న కరెంట్ అంటే మీకు ఫ్యూచర్లో యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్రిష్ అట. హాయ్ సార్. హాయ్ బ్రదర్. ముఖ్యంగా మగవాళ్ళు గుర్తుపెట్టుకోండి, లేడీస్ కూడా కొంచెం దీన్ని నేను చెప్పే టాపిక్ని గుర్తుపెట్టుకోండి. మిస్టర్ మోడల్ అభి. హలో సార్. హాయ్ బ్రదర్. పిఎం మదన్. అగైన్ ఇట్స్ ప్రవీణ్. హలో సురేష్. గోడుపు. హాయ్ సార్. హాయ్. మిస్టర్ అన్ను జీ అఫీషియల్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గండు సందీప్. హాయ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ మీకు కూడా. కాసిం సోనీ. హాయ్ సార్. హాయ్ బ్రదర్. నవీన్. హాయ్ సార్. హాయ్ బ్రదర్. రిషికేష్ శాస్త్రి. హలో. హలో బ్రదర్. సో చలో మన స్టోరీలోకి ఎంటర్ అయిపోదామా. అరుణ సామంత్. హాయ్ సార్. హాయ్ మ్యామ్. చెప్తున్నా, ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే కొద్దిగా రిలెవెంట్, బికాజ్ ఐ డీల్ విత్ దిస్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అండ్ రిలేషన్షిప్ అడ్వైజ్ కాబట్టి మీరు మంచిగా వినండి. పురుషోత్తం. హాయ్ బ్రదర్. హాయ్ హాయ్. సో లెట్స్ గెట్ మనం స్టార్ట్ చేసేద్దాం. ఉదాహరణకు ఒక రమేష్ అనే క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి. మిస్టర్ మహేంద్ర. హలో సార్, ప్లీజ్ సపోర్ట్ మై యువీరతు ఛానల్. ఓకే, చూద్దాం బ్రదర్ అది ఓపెన్ చేసి. సో స్టోరీ పైన స్టార్ట్ చేద్దాం. రండి, మళ్ళీ ఇప్పుడు మధ్యలో హాయిల్ బాయిల్ మధ్యలో ఇంటరాక్ట్ గాను, తర్వాత లాస్ట్కు చూస్తా. చూడండి, సొసైటీ లోపల ఉన్న ఒక చిన్న బర్నింగ్ ఇష్యూ మీకు చెప్పబోతున్నా. అంటే ఏంటిదంటే, పీపుల్ ముఖ్యంగా మగవాళ్ళు ఏం చేస్తారంటే, ది విల్ ఆల్వేస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎర్నింగ్ మనీ ఆర్ ఎర్నింగ్ సమ్ రెప్యుటేషన్ ఆర్ ట్రయింగ్ టు అచీవ్ సంథింగ్, బికాజ్ అది ఏదైనా సక్సెస్ఫుల్ అయితేనే మనకు కైండ్ ఆఫ్ విల్లింగ్ లైఫ్ పార్ట్నర్ కానీ లేకపోతే మనీ కానీ ఫేమ్ కానీ దొరుకుతుందని ఆ మూసలో పడిపోయి ఒళ్ళు హూనం చేసుకుంటూ నైట్ షిఫ్ట్స్ జాబ్ చేసుకుంటూ, లేకుంటే కొద్దిగా ఒక వ్యక్తి యాక్టివ్గా 8 hours పని చేయగలుగుతూ ఒక డే లోపల. సో దిస్ ఫెలో ఇస్ గోన్ వర్క్ లైక్ 12 hours 13 hours, కెరియర్ లేదు ఒకటి అచీవ్ చేద్దామని ఇట్లా అట్లా సత్యనాశ అవుతుంటారు. సో ఆ ప్రాసెస్ లోపల రకరకాల టెన్షన్లు ఫ్రస్ట్రేషన్లు ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. కాన్స్టెంట్గా ట్రావెల్ చేస్తుంటారు, కైండ్ ఆఫ్ ద ట్రౌజర్స్ ఆర్ అండర్స్ మనం వేసుకునేటి ఎట్లా ఉంటాయి అంటే కైండ్ ఆఫ్ టైట్ వేసుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు లేకుంటే అట్లీస్ట్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఏదో చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి, సంథింగ్ ఏదో అవుతుంటుంది. సమ్టైమ్స్ పీపుల్ విల్ ప్లే హోలీ బాగా రఫ్గా ఆడతారు కొంతమంది, లైక్ బ్రేకింగ్ ద ఎగ్స్ ఆన్ డిఫరెంట్ ఇంటిమేట్ ఏరియాలలో కూడా ఎగ్స్ కొట్టుకోవడము, లేకుంటే ఏదో అట్లా రఫ్గా ఆడడము, అంటే కొన్ని కథలు పడతారు తెలిసో తెలియక. సో ఇది ఏమవుతుందంటే, ఫ్యూచర్ లోపల నేను ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను మీకు. రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు ఉదాహరణకు, అలియాస్ పేరు. సో అతడు ఈ గాట్ మ్యారీడ్, ఈజ్ అతనికి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, టీచర్ జాబ్ అనుకుందాం. ఇది కూడా అలియాసే కాబట్టి టీచర్ జాబ్ ఒక ప్రొఫెషన్ ఇద్దాం. సో ఈ గాట్ మ్యారీడ్ టు వన్ లేడీ. వాళ్ళ ఊర్లో పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత కైండ్ ఆఫ్ వాళ్ళ కమ్యూనిటీ యొక్క సాంప్రదాయం ఏంటిదంటే, ఫస్ట్ నైట్ అనేది వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది, పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో. తర్వాత వాడు లేచి మార్నింగ్ అవర్స్ లోపల ఇడు వాపసు విని ఊరు పోవాలి. సో ఇది వాళ్ళ ట్రెడిషన్. సో నేను అన్నీ చేంజ్ చేస్తున్నా ఏర్పడొద్దని. సో ఇట్లాంటి కేసెస్ బాగా చూసినాం. సడన్గా ఏంటిదంటే, ఒక వ్యక్తి పెళ్లి రోజు నాడు వాడు సరిగా తిండి తినడు, రకరకాల టెన్షన్స్ యాంగ్జైటీస్ వన్ మైండ్లో ఉంటాయి, ప్లస్ పూజలు పునస్కారాలు అవన్నీ ఒక టెడియస్ టాస్క్. సో ఒక సర్టెన్ జర్నీ చేస్తుంటాడు. సో ఇఫ్ దట్ గాయ్ ఈజ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ ఆన్ దట్ నైట్ అనుకోండి. సో ఇది వరకు లెక్క ఏంటంటే, కైండ్ ఆఫ్ పీపుల్ యూస్ టు మెచ్యూరిటీ ఉండలేదు అన్ని, ఒకటే రోజు నాడు వాడు పర్ఫామ్ చేయలేదని కథం. గొడవలు చేయడము, ఆడపిల్లల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గొడవలు చేయడము, ఆగమాగం ఆ పర్టికులర్ పర్సన్ పట్టుకొని హాస్పిటల్కి ఆగమాగం పరిగెట్టి విని అన్ని రకాల చెకప్లు చేయండి ఇడు ఇట్లా అట్లా అని, అంత లోపలనే టీవీల లోపల సోషల్ మీడియా లోపల ఇది అది ఒక
పుకార్లు లేపడం, లేకుంటే వాని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. సో ఒక రకంగా చేసేస్తారు. ఒక 20-30 మంది వీళ్ళు జమ అయిపోయి వాడిని చేస్తుంటారు. సో అటువంటి సందర్భం లోపల ఎవడు కూడా సైకలాజికల్గా అంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. సో కొన్ని ఇన్స్టాన్సెస్ లోపల ఏం జరిగిందంటే, ఆ పర్టిక్యులర్ అట్లా రప్చర్ గొడవ జరిగిన తర్వాత ఆ పర్టిక్యులర్ పర్సన్ సూసైడ్ చేసుకున్నాడు. రెండోది ఆడపిల్లల కుటుంబ సభ్యులు అని కొట్టిరు. మూడోదిసారి ఇంకోటి ఏమైందంటే, కైండ్ ఆఫ్ అతడు హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేస్తారు కదా, ఒక మంచి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ దగ్గర, లేకుంటే ఈవెన్ సైకియాట్రిక్ డాక్టర్ ఆల్సో కెన్ చెక్. అది మెయిన్గా అయితే ఏంటంటే ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో అవి చూపించుకొని, సో అక్కడనే మ్యారేజ్ డిజాల్వ్ అయిపోయింది. అయిపోయినాక దట్ ఫెలో గాట్ మ్యారీడ్ టు సమ్ అదర్ ఉమెన్ వితిన్ 10-15 డేస్. నౌ హీస్ హ్యావింగ్ ఎ కిడ్. సో వాడు హ్యాపీగా ఉన్నాడు. మనకి అన్నీ జరిగినాయి, కొత్త పెళ్ళయింది, పెర్ఫామ్ చేసిండు, కొడుకు పుట్టిండు, హ్యాపీగా ఉన్నాడు వాడు. కానీ ఈ పర్టిక్యులర్ ఫెలో ఎవరైతే మొత్తం గొడవ చేసిందో, ఆ పిల్ల ఇంకా మ్యారేజ్ కాలేదు, స్టిల్ వాళ్ళు తిరుగుతున్నారు ఇట్లా అట్లా. అన్న ఎవరన్నా ఉంటే చెప్పండి ఇది అది అని సమ్టైమ్స్ దే విల్ ఆస్క్. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది చాలా బర్నింగ్ ఇష్యూ అండి. ఎందుకంటే మగవాళ్ళు, మీరు మన బాడీ ఎట్లుంది, ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది మనకు కొద్దిగా క్లారిటీ ఉంటుంది. సో నేనేం చెప్తా అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా, ఎవరికైనా చెప్తే ఏమని అనుకుంటారన్న ఒక మైండ్లో పెట్టుకోకుండా ఒక మంచి డాక్టరు, మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. సెకండ్ థింగ్ ఏంటిదంటే, ఈవెన్ లేడీస్కి కూడా నేను చెప్పేది ఏంటిదంటే, ఫస్ట్ ఒకటే రోజులనే అన్నీ జరగాలని మైండ్లో పెట్టుకోకండి. సో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది, దట్ మెన్కి ఇంకా బాగుంటుంది. సో ఇట్స్ లైక్ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ స్ట్రెయిన్ ఇన్ దేర్ మైండ్, లైక్ అరే అది కాకపోతే వాడు షీజ్ గోన్ ట్రీట్ మీ లైక్ అండ్ ఇంపార్టెంట్ అనో, లేకుంటే చీప్గా చూస్తారనో, సొసైటీ ఇట్లా అంటారనో, అదనో, పిల్లల్ని మళ్ళీ మనం ఇంప్రెస్ చేయాలనో. సో ఇట్లా కథలు పడుతుంటారు వాళ్ళు, ఎంతో టెన్షన్ పడుతుంటారు. సో ఇఫ్ లేడీస్ కనుక ఒక బ్యాడ్ కామెంట్ చేశారు, లేకుంటే ఒక లూజ్ కామెంట్ చేశారు, నాట్ సపోర్టివ్గా ఉన్నారనుకోండి, అన్కోఆపరేటివ్ ఆర్ లైక్ క్యాస్టింగ్ ఆస్పర్షన్స్ ఆన్ దట్ పర్సన్ అనుకోండి, ఒకటే రోజుల అదే రోజు నాడు ఏం జరగకపోతే మొత్తం చిల్లర చిల్లర చేశాను అనుకుని వాడు ఇంకా డిప్రెషన్ లేకపోతాడు, వాడు ఇంకా డైల్యూట్ అయిపోతాడు, అసలు మనిషి ఎదగలేడు, బాగుపడలేడు. సో ఇట్లాంటి చాలా మ్యారేజెస్ అసలు, అంటే పీపుల్, వీళ్ళు చదువుకున్న వ్యక్తులే కదా, వీళ్ళు యుఎస్లో ఉండే వ్యక్తులు, పీపుల్ లివింగ్ ఇన్ ద యూరోపియన్ కంట్రీస్లో ఉండే వ్యక్తులు, ఈవెన్ మన సొసైటీలో ఉండే వ్యక్తులు. సో ఇమీడియట్గా వితిన్ 1 డేలా గొడవ పెట్టుకుంటారు, మ్యారేజ్ డిజాల్వ్ చేసుకుంటామంటారు, ఫైన్ కట్టమంటారు, లేకుంటే ఏదో చిల్లర చిల్లర క్యారెక్టర్ అసాసినేషన్ నడుస్తుంటుంది. ఇవన్నీ అవుతున్నాయి బ్రదర్. మీరు ఏం చేయండి అంటే, మ్యారేజ్ అనుకున్నప్పుడు దెన్ యూ షుడ్ హ్యావ్ ది ర్యాపో. ఫస్ట్ అన్నిటికన్నా ముందు మీ లైఫ్ పార్ట్నర్ తోటి ఒక మంచి ర్యాపో ఏర్పాటు చేసుకోండి, ఒక మంచి ఫ్రెండ్స్ లెక్క. అంటే మొత్తం ఉన్న నిజాలన్నీ మొత్తం చెప్పుకుంటా అని చెప్తలేను, కానీ అట్లీస్ట్ టు మేనేజబుల్ అరే, యు ఆర్ గోన్ స్టే, యూ గోన్ షేర్ వన్ కామన్ బెడ్, యు గోన్ స్లీప్ న్యూడ్ ఆన్ వన్ బెడ్ అండ్ యూ గోన్ షేర్ కామన్ టాయిలెట్, యూ గోన్ షేర్ కామన్ కిచెన్, ఇష్టమైన ఫుడ్ ఏంటిది, ఏంటిది ఆహారాలు, టేస్ట్ ఏంటిది, బయట సినిమాలు ఎటువంటివి చూస్తారు, ఏదైనా నావెల్స్ చదువుతారా, లేకుంటే ఏం అదర్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ పైన ఇంట్రెస్ట్ ఉందా, స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉందా, ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా ముచ్చట్లు ఉంటాయి. ఇవి ముందు మాట్లాడుకోండి, ఒక మంచి ర్యాపో ఏర్పాటు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇఫ్ యూ ఇటువంటిదైనా గ్లిచ్ హిట్ అయింది అనుకోండి, ఇటువంటిదైనా స్టార్టింగ్లో ఏదైనా కొంచెం జట్కా లెక్క అయినా అనిపించినా కానీ, దెన్ ద అదర్ పార్టీ ఆల్సో విల్ ట్రీట్ యూ లైక్ ఎ ఫ్రెండ్. ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, వీ గోన్ సాక్ ఇట్ అవుట్ విత్ ద టైమ్ అని ఒక కోఆపరేషన్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది కొంచెం చూసే వాళ్ళకి అదే ఏ టాపిక్ చెప్తున్నానంటే అనిపించచ్చు కానీ, బట్ ఇట్స్ అన్ బాగా బర్నింగ్ ఇష్యూ సొసైటీ లోపల. సో ఇది దీని గురించి మీరు మైండ్లో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. రెండోది నేనేం చెప్తా అంటే, మగవాళ్ళు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హైజీన్. ఎటువంటి ఫుడ్ తింటున్నారు, ఎటువంటి బట్టలు వేసుకుంటున్నారు, మీ బాడీ యొక్క క్లీన్గా పెట్టుకుంటున్నారా లేదా, హైజీనిక్గా పెట్టుకుంటున్నారా లేదా, మంచి ఫుడ్ తింటున్నారా లేదా, మైండ్ని స్ట్రెస్ లేకుండా చూసుకుంటున్నారా లేదా, ఇది చాలా ముఖ్యం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మూడోది, చాలామంది ఏంటిదంటే అన్హైజీనిక్ ఫుడ్తో పాటు ఒక జంక్ ఫుడ్ తింటారు. అంటే ఏంటిదంటే, అందులో న్యూట్రియంట్ పోషన్ ఏమి ఉండదు, అటువంటి ఫుడ్ తింటారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, అప్పుడు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ లెవెల్స్ అవి పడిపోతాయి.
సో ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోండి, ఏదైనా వాకింగ్ జాగింగ్ లెక్క, జిమ్ చేయడము, స్విమ్మింగ్ చేయడము, సమ్ ఏదో రకంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ చేయకుండా, అన్నట్టు కూర్చున్న కాడే ఉండి ఇట్లానే ఉండి ఇదే లోకం అన్నట్టు ఉండకుండా అటు ఇటు తిరుక్కుంటూ కొద్దిగా ఫిజికల్గా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి కూడా చెప్తా నేను, ఏం చెప్తా అంటే ట్రై టు గెట్ మ్యారీడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. డోంట్ హ్యావ్ ఇన్ దిస్ అజంప్షన్ లైక్ సెటిల్ డౌన్ అయినాక, బాగా డబ్బులు వచ్చినాక, ఏదో అయిపోయినాక అప్పుడు దినకున్నా గెట్ మ్యారీడ్ అని ఒక ఆ అపోహలు ఉండకండి. నేను చెప్పే సలహా ఏంటంటే చాలా వరకు 30 లోపలనే మ్యారేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి నువ్వెందుకు చేసుకోలేదు రావాలా అంటే, నేను నాకు ఐ హ్యావ్ ఎ మై పేరెంట్స్ ఉన్నారు, ఫాదర్ కొంచెం పారాలిసిస్ క్యాండిడేట్ ఉన్నాడు, అతన్ని చూసుకోవాలి. ఎవరైనా నచ్చిన పార్ట్నరు ఆమె ఇబ్బంది పడుతుంది ఫ్యూచర్లో ఎందుకు రపరపా అని. సో సపోర్ట్ సిస్టమ్ సరిగా లేదు కాబట్టి నేను బికాజ్ ఆఫ్ పేరెంట్స్ కోసం నేను ఊరుకున్నా. మీకేమైంది? సో అది అంబిషన్స్ అట్లా పెట్టుకోకండి. మొత్తం ఏదో ఒక పెద్ద పొజిషన్ పోయినాక, బాగా డబ్బులు వచ్చినాక, బాగా పేరు వచ్చినాక అప్పుడు ఏదో చేసుకుందాం అనేటట్టు కాకుండా ముందే చేసుకోండి అబ్బా, నేను అది చెప్తా. ఇంకా సింపుల్గా చెప్పంటారా మీకు ఓపెన్గా, అంటే ఆయన ఒక అనాలజీ ప్రకారం చెప్తా. అంటే ఇప్పుడు మీరు ఒక యాపిల్ పండు కొనుక్కొని వచ్చారు. యాపిల్ పండు అది మీరు ఫ్రెష్గా ఉంది అంటే చెట్టు మీదకి వెళ్ళి దింపి ఒక 3 రోజులు అవుతుంది అనుకోండి, దాన్ని తిన్నారనుకోండి, దాని స్వీట్నెస్ కానీ దాని యొక్క క్వాలిటీ ఎట్లుంటుంది? సూపర్ ఉంటుంది. సో దాన్ని ఒక 2-3 నెలల షెల్ఫ్లో పెట్టండి. షెల్ఫ్లో పెట్టి అది ఇట్లా ఇట్లా అయిపోయినాక అప్పుడు తినండి ఎట్లుంటుంది. ఈవెన్ మన బాడీ కూడా అట్లానే ఉంటుంది. సో నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఇండైరెక్ట్గా చెప్తున్నా, మరీ ఇడేంది ఇది అన్ని చెప్తుండే అనుకోకండి. సో ఇది ఫ్రెండ్స్, అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో, ఆఫ్టర్ సమ్ టైమ్ అయినాక ఏం చేస్తారంటే, మెన్ విల్ స్టార్ట్ టేకింగ్ థింగ్స్ లైట్లీ. హెల్త్ పట్టించుకోరు, ఇవి ఏమి పట్టించుకోరు, ఏదో పోతున్నామా, నౌకరీ చేస్తున్నామా, డబ్బులు సంపాదించుకుంటున్నామా, అందులో పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ అ కంపానియన్షిప్ ఇవ్వలేకపోతున్నారు, లేకుంటే ఆ కేర్ ఇవ్వలేకపోతున్నారు, వాట్ దే డిజర్వ్ అది మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అదర్ అండ్ పార్టీ విల్ అటెడ్ దిక్కులు చూస్తారు. అంటే అందరు చూస్తారని కాదు, కొన్ని కేసెస్లో చూస్తారు. చూసినప్పుడు దెన్ యూ విల్ ఫీల్ లైక్ అరే గిట్లయింది సార్ గట్లయింది, ఇది అయిపోయింది అది అయిపోయింది. అరే ముందు ఏదైనా జరగకముందే కాన్షియస్నెస్ తోటి ఉండండి కదా, కొద్దిగా అవేర్నెస్ తోటి ఉండండి కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కదా, అవతలేని పార్టీని అబ్జర్వ్ చేయండి, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ మైండ్ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, టాక్ టు దెమ్ ఫ్రీలీ. అండ్ ఎప్పుడైనా కానీ వేరే వాళ్ళకి ఏం కావాలని మనం కనుక్కుంటూ ఉండాలి. ఓకే, ఏదో క్వశ్చన్ అడిగినట్టున్నారు మనోజ్, వాట్ ఈజ్ లైఫ్, అట్లాంటి ఫిలాసఫికల్ క్వశ్చన్లు ఏమి అడుగుతావు చెప్పు మనోజ్, చెప్తా. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దాట్. ఓకే, కొంతమంది ఇంతకుముందు మిస్ అయిపోయిన వాళ్ళది చదువుతా, తర్వాత మీరు వేరే ఏదైనా క్వశ్చన్లు ఉంటే కొద్దిగా లెంతీగా అడుగుండి, చిన్న చిన్నగా కాకుండా. చూస్తున్నా చూస్తున్నా, అరే తొందర పడకు, చూస్తున్నా. అజయ్ కుమార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ బ్రదర్. మిస్టర్ మహేంద్ర, సేమ్ సిచ్యువేషన్ సార్. ఓకే, వంశీ కృష్ణారెడ్డి, ఇటు మా దోసరాడు, గుడ్ మార్నింగ్ బాబా ఆట. నేను ఒక సాధు సన్యాసి లెక్క వీళ్ళకు బాబా బాబా అంటే అంటారు. మనం కూడా చిన్న ఆశ్రమం పెట్టుకోవాలి, మంచిగా నడుస్తుంది అంటారు అర్థందా ఏదైనా. చలో, ఇంకెవరు ఉన్నారు ఇలా? స్వీటియా, హలో హలో అమ్మ. రామాల చవన్, హాయ్ హాయ్ బ్రదర్ రామాల చవన్, యాంగర్ మేనేజ్మెంట్ చెప్తా. గుడ్ మార్నింగ్ సార్. నవీన్ కుమార్, గుడ్ మార్నింగ్ బ్రదర్. ఏ చామల చవన్, రామాల చవన్, నువ్వు వీడియోస్లోకి పో, వీడియోస్ల లోపల ప్రీవియస్ వీడియోస్ ఒక 6 మంత్స్ బ్యాక్ చేసిన వీడియోలు ఉంటాయి చూడు, అండ్ యాంగర్ మేనేజ్మెంట్ టాపిక్ని కవర్ చేసినాం అందులో చూడు. యువర్స్ దీప్తి, హౌ టు హ్యావ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, విల్ టాక్ అబౌట్ దట్ దీప్తి. సో కైండ్ ఆఫ్ కెన్ యూ ఎలాబరేట్ యువర్ సిచ్యువేషన్ లైక్ వాట్ సార్ట్ ఆఫ్ వర్క్ డూ యూ డూ, ఆర్ హౌ మెనీ అవర్స్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద వర్క్, అది ఇది కొద్దిగా చెప్పు, దెన్ ఐమ్ గోనా అడ్రస్ ఇట్ ప్రాపర్లీ.
డైరెక్ట్గా. చలో చూడండి, ఇప్పుడు దీప్తి అడిగింది ఏంటిది, హౌ టు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలని. అంటే ఏంటిదంటే, మనం ఒక రేషన్ ఇస్తారు చూసిందా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్ళ లోపల ఇప్పుడు ఒక పర్సన్ ఒక నెల లోపల ఒక 5 కేజీ రైస్ తింటారనుకోండి, సో 6 కేజీ తింటాడు అనుకోండి. సో ఏం చేస్తాం, మన ఇంట్లో ఒక ముగ్గురం ఉన్నాం అనుకోండి, ముగ్గురం ఉంటే కైండ్ ఆఫ్ ఒక బ్యాగ్ రైస్ బ్యాగ్ 25 కేజీది ఈజీగా ఒక 1.5 మంత్ నడుస్తుందని ఒక మనకు ఐడియా ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, 25 మనం అందం సర్టెన్ పోర్షన్ పక్కగా పెట్టుకుంటాం. ఓకే, అంటే ఏంటిదంటే, ప్రతిదానికి ఎంతో కొంత టైం కేటాయించాలి. అంటే సినిమా వాళ్ళు చెప్తారు చూసారా, మనకు దీన్ని సింపుల్గా చెప్పాలంటే, నేను ఇంటికి పోయినాక సినిమాల టాపికే ఎత్తానండి అంటారు. వాళ్ళు ఏం చేయ ట్రైనింగ్ చూస్తున్నారు అక్కడ. అంటే ఏంటిదంటే, దే ఆర్ సో ప్రీ ఆక్యుపైడ్ విత్ దేర్ వర్క్ అండ్ వాళ్ళకుండే ఈ సెలబ్రిటీ స్టేటస్ కానీ లేకుంటే ఈ చరిష్మాలు ఇవి అవి చేయబట్టి కానీ, సో వాళ్ళు ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఒక అభూత ప్రపంచంలో బ్రతుకుతుంటారు, కల్పిత ప్రపంచంలో బ్రతుకుతుంటారు. ఒకసారి ఇట్లా కొట్టంగానే 100 మంది ఎగిరిపోడు. ఐ హ్యావ్ 1-year-old కిడ్, హౌస్ హోల్డ్ వర్క్ అండ్ ఆఫీస్ వర్క్, ఐఎమ్ ఎగ్జాస్టెడ్ ఆల్ ద టైమ్ అండ్ గెట్టింగ్ డిప్రెస్డ్ యాజ్ ద రిజల్ట్. సారీ టు హియర్ దట్ దీప్తి. ఏంటిదంటే, 1-year-old కిడ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా దట్ యూ నీడ్ టు ఎలకేట్ మోర్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు యువర్ కిడ్ అని ఒకటి ఉంటుంది. ఈ మధ్యనే కొంచెం 7th మంత్ వరకు అలా కైండ్ ఆఫ్ ఫీడింగ్ బంద్ అయి ఉండొచ్చు. దెన్ ఈవెన్ వాళ్ళకి ఏంటిదంటే, యు ఆర్ ప్రీఆక్యుపైడ్ విత్ ద పేరెంటల్ యాంగ్జైటీ, అరే ఎప్పుడు ఏమవుతుందో వాడు అప్పుడే మెల్లగా ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా బాడీ జరుపుడు, తర్వాత చేతులు ఇట్లా పడి బోర్లుడు, తర్వాత మెల్లమెల్ల పాకుడు, ఆ తర్వాత ఇప్పుడు 1 year అంటే ఈజీగా చిన్న చిన్నగా నడిచే స్టేజ్కి వచ్చి ఉంటారు. సో దే విల్ బి గివింగ్ వెరీ హార్డ్ టైమ్ టు ద పేరెంట్. ఇప్పుడు ఎట్లీస్ట్ సపోర్ట్ చేయడానికి వేరే వాళ్ళు ఎవరు లేరా మీ ఇంటి లోపల? ఎట్లీస్ట్ సంబడి ఒక అక్కనో లేకపోతే అత్తమ్మనో ఎవరన్నా, లేకుంటే మీరు డైరెక్ట్ సపరేట్గా ఉంటున్నారా? సో దానికి ఒక ఏర్పాటు చేసుకోండి. రెండోది ఏంటిదంటే, మోమాట పడకండి. క్రిబ్ ఉంటే చూసిరా, చిన్న చిన్న క్రిబ్స్ అంటారు కదా, పిల్లల దాంట్లో పెట్టి పడుకోబెడతారు ఇట్లా అట్లా. సో పీస్ ఆఫ్ మైండ్ కోసం దాంట్లో వాళ్ళకు సపరేట్ బెడ్ లేక ముందే అలవాటు చేయండి. మూడోది ఏంటిదంటే, కైండ్ ఆఫ్ వాళ్ళు ఇంకొక పర్సన్ ఇంటరాక్షన్ లేకుండా ఆడుకునడానికి ఏదన్నా టాయ్సో లేకుంటే సమ్ ఏదైనా బొమ్మలో లేకుంటే ఏదన్నా ఉంటే చూసిరా, సో అటువంటిది ఏదైనా ఏర్పాటు చేసుకోండి. నాలుగోది ఏంటిదంటే, ట్రై టు టాక్ టు విత్ యువర్ హస్బెండ్. అండ్ కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ టు టేక్ కేర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ వర్క్ ప్లస్ మదర్ ఇన్లా ఉన్నారా, ఓకే హౌస్ హోల్డ్ వర్క్ చేసుకోవడము ప్లస్ పిల్లల్ని చూసుకోవడం దెన్ వర్క్ కూడా చూసుకోవడం కొంచెం నాకు టెడియస్గా అనిపిస్తుంది, కెన్ యూ కొంచెం రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటారా అని అదే అడుగు హానెస్ట్గా. దెన్ ఏంటిదంటే, కైండ్ ఆఫ్ ఒకటే ఆ పని చేయలేరు ఇదివరకు. ఏంటిదంటే, ఒక పాత సామెత ఉన్నది ఇంగ్లీష్ లోపల, ఒక బాబును ఒక పాపను పెంచాలంటే ఒక ఊరు అంతా ఉండాలని ఒక సామెత ఉన్నది. అంటే ఏంటిదంటే, ఇది ఒక కలెక్టివ్ ఎఫర్ట్, ఒక పర్సన్ తోటి అయ్యే పని కాదు అని వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. సో వర్క్ ఏరియా లోపల ఏమనని ఒక షిఫ్ట్ని అటు ఇటు చేంజ్ చేసుకోవడమో లేకుంటే కైండ్ ఆఫ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ర్యాపో విత్ ద యువర్ కొలీగ్స్ ఆర్ సుపీరియర్స్ ఎవరన్నా ఉంటే కనుక దెన్ టాక్ టు దెమ్. నీకు ఫీజబుల్ అయ్యే టైంకి ఏమన్నా టైమ్స్ షిఫ్ట్ చేసుకోవచ్చా? ఎందుకంటే అది పేరుకేమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నట్టు ఉంటుంది, కానీ బికాజ్ మనం చేయాల్సిన పనికన్నా ఎక్కువ తక్కువ పని చేయించుకుంటారు. రెండోది ఏంటిదంటే, ఇంట్లో ఉంటారు కాబట్టి కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ వర్క్ చేస్తున్న టైం లోపల డిస్టర్బెన్స్ బాగుంటుంది. అంటే ఏదో తెలుసో తెలియకనో ఇన్లాసో లేకుంటే కిడ్సో హస్బెండో లేకుంటే సంబడీ విల్ బీ డిస్రప్టింగ్ ద ఫ్లో ఆఫ్ వర్క్. సో అది లేకుండా చూసుకో ఒకటి. రెండో ఇంకోటి ఏంటంటే, ఇఫ్ పాసిబుల్ అయితే కనుక ఇంట్లో చిన్న పిల్లల్ని మానిటర్ చేయడానికి ఏమన్నా చిన్న కెమెరాస్ దొరుకుతాయి, సీసీ కెమెరా లెక్క. సో మనము ఒక రూమ్లో వాళ్ళని పెట్టేసి ఈ కైండ్ ఆఫ్ మన పని చేసుకుంటూ చూడొచ్చు. చాలా తక్కువ రేట్లోనే వస్తాయి అటువంటి ఏమైనా ఫెసిలిటీ ఉన్నదా, ఒకవేళ పాసిబుల్ అవుతుందా అది ఒకసారి అది చూడు. జస్ట్ ఏంటంటే, హస్బెండ్ తోటి ప్రాపర్గా మాట్లాడు ఒకసారి. ఎందుకంటే నీకు నువ్వే మేనేజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం కష్టమవుతుంది. సో అది చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వు చెప్పిన వాట్ ఎవర్ స్మాల్ ఇన్ఫో తోటి ఈ విషయం అయితే చెప్పొచ్చు నేను. సో ఇది ఫ్రెండ్స్, ఎందుకు అంటే ఈ టాపిక్ ఇవాళ మార్నింగ్
అదే పొల్యూషన్ టాపిక్ పేపర్లో చదివిన పొల్యూషన్ ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని వింటాం కదా. సో పొల్యూషన్ ఎప్పుడు ఉండేదే ఉన్నది, అట్లా పెద్ద విషయమే ఉన్నది. మీకు కావాలంటే మీకు మీ దగ్గర ఎక్కడన్నా చెట్లు అమ్మే దగ్గర పాము చెట్లు అనేది దొరికితే ఎప్పుడు అని విన్నారా? పాము చెట్లు చూపించాలా మీకు ఒకసారి, అది ఎట్లుంటుంది పాము చెట్లు అంటే? అది చక్కగా కనిపిస్తుందో కనిపించదో కానీ మన ఇది ఉందా, ఇట్లా గిట్ల పొడుగున్నాయి చూసిరా, ఇడుంది కావచ్చు. గివి వీటిని ఏం చేయాలంటే వాటిని మన బెడ్రూమ్లో పెట్టుకోవాలి. ఆ చెట్లు నేను చూసారు ఇంతకుముందు చూపించింది. సో అది బయట అవుట్డోర్ కన్నా దాని ఇండోర్ వాల్యూ ఎక్కువ. దాన్ని బెడ్రూమ్లలో పెట్టుకోవాలి, ఇంట్లో ఓపెన్ ఏరియాలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుందంటే టాక్సిన్స్ని తీసేస్తుంది. అది మన ఇంట్లో రకరకాల టాక్సిన్స్ ఉంటాయి, సో వాటిని ఎలిమినేట్ చేస్తుంది. సో అది చాలా మంచి చెట్లు. సో గూగుల్లో సెర్చ్ చేయండి, స్నేక్ ట్రీ అంటారు, బెడ్రూమ్ ట్రీ అంటారు, దాన్ని ఏదో అంటారు, దాని పేరు నాకు సైంటిఫిక్ పేరు గుర్తులేదు నాకు. సో చూపించిన కదా, సో వీలున్న వాళ్ళు దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. బయట మనం సొసైటీలో ఉన్న టాక్సిన్స్ని పొల్యూషన్ ఏం చేయలేం, అట్లీస్ట్ మన ఇంట్లో ఉన్న వాతావరణాన్ని అయితే మనం చక్కదిద్దుకోవచ్చు కదా. సో ఇది ఫ్రెండ్స్, ఇక నాకు 10:30 అట్లా ఒక చిన్న అపాయింట్మెంట్లు ఉన్నాయి, నేను లైవ్లోకి వెళ్ళి ఎగ్జిట్ అవుతున్నా. ఇప్పటిదాకా లైవ్లో ఉన్న మీ అందరికీ చాలా కృతజ్ఞతలు, నా సోది విన్నందుకు కృతజ్ఞతలు. టేక్ కేర్ గైస్, ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మీకు చెప్పిన. చలో బాయ్.